हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్ అండి। నేను చాలా బాగున్నాను। నేను రెగ్యులర్ గా టీ ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేస్తున్నానండి। ఈ విధంగా మీరు టీ చేసినట్లయితే 100% మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు। ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చుట్టాలది మనకు వచ్చినప్పుడు, మనకి ఇష్టమైన వాళ్ళకి టీ ఈ విధంగా చేసి పెడితే తప్పకుండా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు। ఫ్రెండ్స్ ట్రై చేయండి। మిల్క్ ఎంత మనకు కావాలో అంత మీరు తీసుకోండి। నేనైతే గ్లాస్ ఆకం తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళని బట్టి। అల్లం, ముడి ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, బెల్లం అండి। బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, షుగర్ వేసుకోండి। కానీ బెల్లం వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, అండ్ టీ కూడా చాలా టేస్టీగా వస్తుంది। సో ట్రై చేయండి ఈసారి ఇలాగా। ఇదిగోండి టీ పొడి। అంటే నేను ఇలా ఎందుకు చూపించానంటే ఫ్రెండ్స్, నేను సరిపడినంత తీసుకున్నాను। మీరు ఎంత మంది పెడుతున్నారో తెలియదు కదా, దాన్ని బట్టి మీరు 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ అలా తీసుకోండి। ఓకేనా ఫ్రెండ్స్, నేను గేదె పాలు యూజ్ చేస్తున్నాను చెప్పాను కదా, నేను గేదె పాలు తీసుకుంటానని చెప్పి నేను దాంతో టీ పెట్టుకుంటాను। ఇప్పుడు చాలామంది చదువుకుంటూ హాస్టల్లో ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు, వాళ్ళకి చదువుకొని చాలా హెడేక్గా ఉంటుంది। టీ అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి। సో అప్పుడు ఈ విధంగా చేసుకొని తాగితే చాలా రిలీఫ్ అవుతారు, హెడేక్ అది కూడా వెంటనే తగ్గుతుంది, చాలా రిలాక్స్ అవుతారు, నైట్ అంతా చదువుకున్న వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది। స్టవ్ ఆన్ చేసుకొని పాలు పెట్టుకున్నాం, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి। నేనైతే వాటర్ యాడ్ చేయనండి, ఎందుకంటే నేను పాలు మరిగించినప్పుడు ఆల్రెడీ కొంచెం వేస్తాను, అందుకే ఇప్పుడు అయిన ఇంకా। సో మీరు వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం। ఇదిగోండి ఈ విధంగా మనం చితక కొట్టుకొని వేసుకోవాలి, మళ్ళీ వడకట్టుకుంటాం కదా, అల్లాన్ని ఈ విధంగా చితక కట్టుకొని వేసుకోవాలి, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి అండి। నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను। ఈ విధంగా ఇప్పుడు మరుగుతున్నప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలి, ముందు వద్దండి అది విరిగిపోయినట్టు వచ్చేస్తుంది। ఈ విధంగా బాగా బాయిల్ అవ్వాలండి, ఎందుకంటే ఎప్పుడు టీ ఎక్కువ మరిగితే టేస్ట్ వస్తుంది, మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్। ఇంత ఇలా బాయిల్ అవుతే మనకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి। ఎందుకని ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉండే మంచి చాయ్ రెడీ అయిపోయింది, మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి।